కూకట్పల్లి నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు తచ్చమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపీహెచ్బీ డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల సమయంలో కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు పడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసని, మరలా అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రమాదమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో కూడా. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రాబోతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఖచ్చితంగా మూడోసారి ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం పొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పూర్తి నమ్మకం కూడా సర్వే కూడా నిన్నే సర్వే వచ్చి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఐదులో ఉంది. ఎవరు కూడా దాని మీద ఆలస్యపడవలసిన అవసరం లేదు. ఇతర పార్టీల కన్నా మన పార్టీకి బ్రహ్మాండంగా సర్వే అయింది కాబట్టి ఔజంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా, అదేవిధంగా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పింఛన్లో కానీ ఓల్డేజ్ పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు కానీ మనం ఇచ్చినటువంటి యువత బిడ్డలకి ఇంకొంతమంది డబల్ బెడ్ చేయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది.